నమస్తే, వెల్కమ్ టు ఆడ్రియన్. నేను మీ మాధురి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఆడనుంది. అయితే ఈ వరల్డ్ కప్తో వారికి పట్టిన దరిద్రం పోయినట్టే అని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అసలు వాళ్లకు ఉన్న దరిద్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. T20 వరల్డ్ కప్ 2024లో సౌత్ ఆఫ్రికా కొత్త చరిత్ర సృష్టించనుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లు గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. ట్రినిడాడ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సంచలన విజయం నమోదు చేసింది. తొలుత ఆఫ్ఘన్ను కేవలం 56 పరుగులకే కుప్పకూల్చిన సౌత్ ఆఫ్రికా 57 పరుగుల స్వల్ప టార్గెట్ను 8.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఊదు పారేసింది. ఇక ఓపెనర్ క్వింటన్ డికాక్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినా హెండ్రిక్స్తో కలిసి కెప్టెన్ ఎడన్ మార్క్రమ్ 23 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడనుంది. ముప్పై ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్న సౌత్ ఆఫ్రికా 1975 నుంచి మొదలైన వరల్డ్ కప్స్ చరిత్రలో తొలిసారి ఫైనల్కు చేరింది. ఇకపోతే వన్డే, T20 అన్ని వరల్డ్ కప్స్ కలిపి ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఏకంగా 8 సెమీఫైనల్స్ ఆడింది. తొలిసారి 1992 వన్డే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్కు చేరింది. ఇంగ్లాండ్తో జరిగిన ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చాలా ఈజీగా గెలవాలి, కానీ వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలగడం, డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఒక్క బాల్కు 23 పరుగులు చేయాల్సిన అసంభవమైన పరిస్థితి ఎదుర్కావడంతో ప్రోటీస్ జట్టు ఆ వరల్డ్ కప్ నుంచి ఇంటి బాట పట్టింది. అయితే అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకు దరిద్రం పట్టుకుంది. నాకౌట్ మ్యాచ్లో ఓడిపోవడం అనేది ఆ జట్టుకు అలవాటుగా మారిపోయింది. 1999 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ టై కావడంతో ఆసీస్ ముందుకు వెళ్ళింది. 2007 వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలింది. 2009 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలింది. ఇక 2014 T20 వరల్డ్ కప్ సెమీస్లో ఇండియా చేతిలో ఓడిపోయింది. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఇక చివరి వన్డే వరల్డ్ కప్ 2023 సెమీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. సెమీఫైనల్ గండం దాటడంతో ఏకంగా 7 సార్లు విఫలమై ఇప్పుడు సక్సెస్ అయింది. 32 ఏళ్ల నిరీక్షణ తర్వాత సెమీస్లో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. మరి ఫైనల్ కూడా గెలిచి తొలి కప్పు అందుకుంటుందా లేదే అనేది చూడాలి. అయితే ఆఫ్ఘన్పై సెమీస్ విజయంతో సౌత్ ఆఫ్రికాకు పట్టిన దరిద్రం వదిలినట్టే అని వినిపిస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.